గడేకల్లు ప్రథమ పౌరులారు సర్పంచు సుశీల గారు, అదేవిధంగా పెద్దలు ఎంపీపీ గారు పుష్పావతి గారు, అదేవిధంగా రంగరాజు గారు, ఇతర స్థానిక నాయకులు అందరికి కూడా లబ్ధిదారులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, గడిచిన 2014 సంవత్సరం నుంచి నేటి వరకు 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. వారు పేదరిక నిర్మూలన కోసం, పేద ప్రజల లబ్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కోసం, విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి, అన్ని రకాల కార్యక్రమాలను కూడా వారు ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారు. వారు రూపొందించిన కార్యక్రమాలు 160 వరకు ఉన్నాయి, అక్షరాల 160 వరకు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన నేత. ఎంత సాధారణ స్థితి అంటే, ప్రధానమంత్రి గారి తండ్రి టీ అమ్ముకునేవారు, వారి తల్లి ఇళ్లలో పనిచేసే వ్యక్తి, అంత సాధారణ వ్యక్తిగా వచ్చారు. కాబట్టి వారు ఈరోజు గడచిన 20 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి వారు కంకణం కట్టుకున్నారు. ఇది వరకు హౌసింగ్కి సంబంధించి చెప్పారు, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 2024 అందరికీ ఇళ్ళన్న లక్ష్యంతో వారు పూరి గుడిసెలు లేని సమాజాన్ని చూడాలని వారు అందరికీ ఇల్లిచ్చే పథకాన్ని రూపొందించారు. మన గ్రామంలో 300, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షలు, 5 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్కు 30 లక్షల ఇల్లిస్తే, 5 కోట్లు ఉన్న జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 30 లక్షల ఇల్లిస్తే, 34 కోట్లు జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కు 20 లక్షల ఇల్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి వారు ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రేమగా ఉన్నారు. మనల్ని అందరినీ కూడా మన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వారు రెయిన్బౌలు కృషి చేస్తున్నారు. మీరందరూ లబ్ధిదారులు. వారు ఈ పథకాలన్నింటినీ కూడా మనం వినియోగించుకుంటూ లబ్ధి పొందుతున్న దాన్ని గుర్తించి 15 ఆగస్టున మనందరికి కూడా ఒక గొప్ప పథకాన్ని మనందరికి కూడా అందించే ప్రయత్నం చేశారు. అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ఇందులో 18 రకాల చేతి వృత్తులు ఉన్నాయి. చేతి వృత్తులు అంటే గ్రామాల్లో మీరు అందరూ గమనించారు, కొలివి పని చేసేవారు, చెక్క పని చేసేవారు, మిగతా చిన్న చిన్న నేసేవాళ్ళు, అందరికి కూడా అన్ని రకాలుగా వాటిని రూపొందించి దీనికి 13,700 కోట్ల రూపాయలను వారు కార్పస్ ఫండ్ గా కేటాయించారు. మనం అందరం గమనిస్తుంటాం, రాష్ట్రంలో ఏదన్నా పథకం స్టార్ట్ అయితే దానికి నిధులు ఉండవని, బిల్లులు రావని మనం వాపోతున్న పరిస్థితి అందరూ గమనిస్తుంటాం. వారు అది రాకోకుండా చక్కగా 13,700 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ గా పెట్టి మనందరికీ ఎవరైతే చిన్న వృత్తులు చేసుకుంటున్నారో వారందరినీ గుర్తించి, మొదట వీరందరూ కూడా 18 సంవత్సరాల వయసు పైబడిన వారు ఉండాలి, చిన్న వృత్తులు చేసుకున్న వారందరికి కూడా చక్కగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ రోజు ప్రతిరోజు వారికి స్టైపెండ్ గా 500 రూపాయలు డబ్బులు ఇస్తారు. అయిపోయిన తర్వాత చిన్న వస్తువులు కొనుక్కోవడానికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తారు, ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అదే కాకోకుండా తర్వాత కూడా తక్కువ వడ్డీకి గ్యారంటీ లేని రుణం 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు మనల్ని పైకి తీసుకెళ్లడానికి, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి చక్కని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మనం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి, మనం వారిని బలపరచాలి. వారి మరొక్కసారి అధికారంలోకి వచ్చినట్లయితే
అనేక కార్యక్రమాలు తీసుకొస్తారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు మీకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తారు. మీరు ఒక రేషన్ కార్డు అదేవిధంగా తీసుకెళ్లి గ్యాస్ కనెక్షన్లు అప్లై చేసినట్లయితే సరిపోతుంది, లేదంటే గ్రామ సెక్రటేరియట్లో చేస్తే సరిపోతుంది. ఇవే కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మీరు వీకర్స్ సెక్షన్ ఏరియాలో స్ట్రీట్ లైట్లు వేయడం అయితేనేమి, సిమెంట్ రోడ్లు వేయడం, అదేవిధంగా జగనన్న కాలనీలోని కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇల్లు నిర్మిస్తున్నారో ఆ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తారు, కరెంటు ఇస్తారు, వీధి లైట్లు ఇస్తారు, పోస్ట్ ఆఫీసు, అంగన్వాడీ, స్కూళ్ళు, బ్యాంకులు అన్ని రకాలు కూడా నిర్మిస్తారు. మన ముందరే కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఖచ్చితంగా బ్యాంకు ఉపయోగపడుతుంది. మనమందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఇది వరకు మన మిత్రులు చెప్పినట్లు అన్ని రకాల కార్యక్రమాలను కూడా మనం ఉపయోగించుకోవాలి. ఏదైతే ప్రజలకు పేదవాడికి పేదరికానికి మించిన శిక్ష ఇంకొకటి ఉండదు. మన గ్రామాల నుంచి విదేశాలకు విద్యకి వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఉన్నత విద్య దేశంలో చదువుతున్నారో వారందరికి కూడా స్కాలర్షిప్లు ఇస్తుంది. యూనివర్సిటీలో చదివే పిల్లలకైతేనేమి, తల్లి గర్భంలో నుంచి చివరికి చనిపోయి శ్మశానం దగ్గరికి వెళ్లేటప్పటి శ్మశాన కాంపౌండ్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనినే మనం వికసిత భారత సంకల్ప యాత్ర పేరుతో 2047 గ్రామాలు కూడా పట్టణాలకు వలసలు వెళ్ళకోకుండా ఇక్కడనే ఉపాధి దొరికే విధంగా, ఇక్కడనే పరిశ్రమలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక చిన్నపాటి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే అందరికీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద మీకు ఖచ్చితంగా 25% ప్రతి లక్షకు 25,000 రూపాయల సబ్సిడీతో మీకు లోన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటుంది. మీరు ప్రాజెక్షన్ రిపోర్టు ఏదైతే దాన్ని తెల్లగాయత మీద తీసుకొని మీరు ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో, అంటే వస్తువులు అమ్మడం కాదు వస్తువులు తయారు చేయడం, మన ఎదురుగా టెంట్ హౌస్ పెట్టే వాళ్ళు ఉన్నారు వారికైతేనే, అదేవిధంగా దోశపిండి రుబ్బే వాళ్ళకైతేనే, కుట్టు మిషన్ కుట్టే వాళ్ళకైతేనే, ఇవి కాకుండా గార్మెంట్ ఉత్పత్తిదారులు, చిన్న చిన్న మెకానిక్లకు వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. వారు అయితే మేలైన ఆహారాన్ని తీసుకోవాలి, మేలైన సుఖమైన జీవనం పొందాలన్న ఉద్దేశంతోనే వారు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవి కాకుండా కూడా రానున్న రోజులలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సోదరులు చెప్పారు, మన గ్రామంలో 66 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రతి బ్యాంకు ఖాతాలో రైతుకు అందుతా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకం. దీనిలో ఎవరూ మధ్యవర్తులు లేరు, ఎవరు ఏ అప్లికేషన్ తీసుకునే వాళ్ళు లేరు. మీరు పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్లికేషన్లు తీసుకుంటున్నారు, మీరు గమనిస్తుంటే టీవీలో కింద నేను వచ్చేటప్పుడు చూసా అప్లికేషన్లు అమ్ముకుంటున్నారని. మీరు దీనికి ఎటువంటి రుసుము లేదు, ఎవరిని అడగనక్కర్లేదు, ఆధార్ కార్డు, ఫోను, బ్యాంకు ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీకు చక్కగా బ్యాంకు ద్వారా, డీబీటీ ద్వారా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇది సంక్షేమ పాలన అంటే, ఇది సువర్ణ పాలన, ఇది సుపరిపాలన. ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన కోసమే తీసుకొస్తున్నారు. ప్రతి సంవత్సరము కూడా పేదలు లబ్ధి పొందే విధంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు వాటర్ సప్లై సంబంధించిన డిపార్ట్మెంట్ వారు, మన గ్రామాల్లో కూడా ఇదివరకు మహిళలందరూ మరుగుదొడ్డుకు వెళ్ళడానికి ఇబ్బంది పడేవారు, 15,000 రూపాయలతో ఈరోజు మరుగుదొడ్డు నిర్మించే కార్యక్రమం భారత ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మీరు అందరూ లబ్ధిదారులు, వీటిని చక్కగా ఉపయోగించుకోవాలి, అధికారులు అడగాలి, అడిగి తెలుసుకోవాలి. ఇప్పటికి కూడా ఎవరైనా అర్హత ఉండి ఈ గ్రామంలో వారందరూ కూడా అధికారులను కలవండి, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ద్వారా కానీ, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు కూడా 15 సంవత్సరాల వరకు ఉచితంగా. ఇది కూడా ఒక అద్భుతమైన పథకం. మీరందరూ కూడా అధికారులను అడిగి అన్ని రకాల సౌకర్యాలు లబ్ధి పొంది మరిన్ని కార్యక్రమాలు కావాలంటే కూడా ప్రధానమంత్రి గారి కార్యాలయాన్ని మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వారందరినీ కూడా ఆదుకోవడానికి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని
ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి జై.